సో వాళ్ళు ఎప్పుడైనా డాటర్ ఇన్లా లాగా చూసుకోలేదండి డాటర్ లాగానే చూసుకున్నారు నన్ను సో వాళ్ళకి ఏంటంటే అయ్యో మా అమ్మ ఏమైపోతుందో అని చెప్పి నేను ఎప్పుడైనా ఐ హ్యాడ్ టూ రోల్స్ అండి టు ప్లే వెన్ ఐ మీన్ మై ఇన్లాస్ ద దంగెస్ట్ సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్ పాంపరింగ్ అక్కడ సో ఐ వాస్ ఆల్వేస్ వెరీ యు నో కామ్ అండ్ ఇది కంపోజ్డ్ ఉండేదాన్ని రోల్ షిఫ్ట్ మదర్ ఇంటికి వెళ్ళేసరికి పెద్దదాన్ని సో ఐ యూస్ టు టేక్ ఓవర్ అక్కడ మేజర్ డెసిజన్ మేకింగ్ అండ్ ఆల్ దాట్ ఐ యూస్ టు బి పార్ట్ ఆఫ్ సో వాళ్ళకి ఏంటంటే విల్చి బీ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అనేది ఉండే సో బట్ ఈ వన్ మంత్ ప్రచారం చూసినాక వి నెవర్ థాట్ దిస్ సైడ్ ఆఫ్ యూ ఇస్ ఆల్సో దేర్ అని చెప్పారు సో దే వర్ హ్యాపీ అండి ఇవెన్చులీ దే సపోర్టెడ్ అండ్ దేవర్ వెరీ హ్యాపీ ఆల్సోర్చి మీ ప్రచార సభలో చాలా ఎమోషనల్ చెప్పారు ఈ పదేళ్ళలో అభివృద్ధి ఏం జరగలేదు అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపెడతాను దానికి మీకు మీ అవధాన ప్రణాళిక ఉందా ఒకటి ఎప్పటి నుంచో చెప్తారా ఉన్నారు నారాయణ వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పేసి దాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చడానికి మీ యాక్షన్ ఏంటి తప్పకుండా అండి ఇప్పుడు ఆబ్వియస్లీ ముందు నుంచి కూడా చెప్తే వచ్చాను అభివృద్ధి అనేది నాకు ఎప్పుడు కనిపించలేదు నేను చిన్నప్పటి నుంచి వెళ్ళిన రోడ్లే అండి మా అంటే రోడ్లు కొంచెం వైడనైనాయి అంతే ఆడ చూస్తే ప్రజలు మాత్రం అలానే ఉన్నారండి ఇప్పుడు ఊర్లల్లోకి వెళ్తే అయితే ప్రజలు మాకు ఇవి లేవమ్మా ఇవి లేవు వాటర్ అండి ఒక బోర్ లేదని చెప్తారు ఇప్పటికీ కూడా మీరు చూస్తే మాకు తాగడానికి నీళ్ళు లేవు బోర్ లేదని చెప్తారు సో చాలా ఉన్నాయండి సమస్యలు ఒక్కటి కాదు రెండు కాదు తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో అనేది తప్పకుండా చేసి చూపిస్తాం ఐ టాప్ ఓన్లీ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ అండి నారాయణపేటకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం సాగునీరు తీసుకొచ్చాం తాగునీరు తీసుకొచ్చాం వరుస అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు అంత అవాస్తం అంటారు ఆ వాస్తవం అంటానండి ఎందుకంటే వలసలు వెళ్తున్నారు సి ఎంప్లాయ్మెంట్ కోసం వలసలు వెళ్ళవాలని మనం ఏమనొద్దు దిట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్ వలసలు వెళ్తున్నారు కూలీలు రై రైతులు వలసలు వెళ్తున్నారు అంటే దేర్ ఇస్ సమ్ ఇష్యూ దేర్ ఇప్పుడు కూడా వెళ్తున్నారు ఇప్పుడు వెళ్ళట్లేదు అని చెప్తున్నారు ఇప్పుడు కూడా వెళ్తున్నారండి ఎవరు కూడా వెళ్ళకుండా లేరు అక్కడ ఇప్పుడు మొన్న అన్నట్టు అసెంబ్లీలో కూడా ప్రస్తావించినప్పుడు వలసలు ఇంకా కొనసాగుతున్నాయని వాళ్ళే చెప్పారు సో ఇట్ ఈస్ వలసలు అనేటివి నడుస్తున్నాయండి ఇట్ ఈస్ కొత్తగా మేము సృష్టించింది కాదు ఏది కాదు సో ముందు నుంచి వెళ్తున్నారు ఇప్పుడు కూడా వెళ్తున్నారు ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ వాటర్ క్రైసిస్ ఇన్ ఆర్ కాన్స్టిట్యున్సీ సో ఆ వలసలు అనేటివి కూడా ఆపాలనేదే ప్రయత్నం అండి ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడుతున్నాం కొడంగల్ ఇంకా నారాయణపేట ఎత్తిపోతే పథకాలతోని ఆ వలసలు చాలా వరకు ఆగుతాయండి ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కానీ మాకు ఇంప్లిమెంట్ అయింది అనుకోండి మోర్ దెన్ అ ల్యాక్ ఎకర్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రొవైడెడ్ విత్ వాటర్ అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసుకునే పని వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వేర్ విల్ దగ్గో అక్కడే ఉంటారు సో అదే ప్రాంతంలో ఉంటారు కూడా కానీ రెడ్డి గారు వినిపిస్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతోంది ప్రోపర్గా ఎగ్జిక్యూట్ కావటం లేదు ఎందుకంటే దరఖాస్తుల విషయం అక్కడే ఫెయిల్యూర్ కనిపిస్తోంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట ఏంటి పరిణిక డిరాక్షన్ ఏంటి దీని మీద ఒకటండి ఇప్పుడు వీఆర్ ఆల్సో న్యూ గవర్నమెంట్ విచ్ హాస్ ఫార్మ్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల తర్వాత కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది ఏ గవర్నమెంట్కైనా మనం కొత్తగా ఫామ్ అయిందంటే వాళ్ళకి టైం ఇస్తామండి వెంట వెంటనే పనులు జరగాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడు కూర్చొని గవర్నమెంట్ కూర్చొని ఏదైతే పది సంవత్సరాలు అయిందో వాళ్ళు అవన్నీ దే హ్యావ్ టు గో త్రూ రివ్యూ ఇట్ అండ్ డూ ఇట్ కాబట్టి అక్కడ టైం టేకింగ్ ఉందండి ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ నాట్ యాక్టింగ్ ఇప్పటికీ వీఆర్ యాక్టింగ్ ఇట్ టూ ఫాస్ట్ ఆల్రెడీ ఏవైతే రెండు గ్యారెంటీలో కింద ఉన్నాయో ఆర్టీసీ బస్ కానివ్వండి ఆరోగ్యశ్రీ పది లక్షలు కానివ్వండి అవి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి మేము ఏంటంటే వంద రోజుల లోపల మార్చ్ లోపల మిగితే అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చెప్తున్నాం కానీ ఆ రెండిట్లోని ఫ్రీ బస్ కి సంబంధించి మహిళల నుంచి రియాక్షన్ మీరు చూస్తున్నారు వాళ్ళే అసంతృప్తితో ఉన్నారు సరిపడా బస్సులు లేవని చెప్పి అవునండి బస్సెస్ అవైలబిలిటీ అనేది కూడా నేను చూస్తున్నాను దీనికి సంబంధించి బస్సెస్ అవైలబిలిటీ లేవని కూడా ఆబ్వియస్ ఇప్పుడు మాకు కూడా మా కాన్స్టెన్సీలో కూడా వస్తున్నాయండి అవి కూడా వీఆర్ వర్కింగ్ ఆర్డెట్ అండి ఇప్పుడు ఒకటేసారి మార్పు కా మార్పు అయిపోతుందని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు ప్రజలు ఎందుకంటే దే వాంటెడ్ దట్ మార్పు కాబట్టి మాకు కూడా యాజ్ అవర్నమెంట్ వీఆర్ టేకింగ్ టైమ్ టు డూ ఇట్ అప్పుడు ఇప్పటికే మాకు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ నుంచి కొన్ని బస్సెస్ శాంక్షన్ అయినాయి ఆ ట్రాన్స్పోర్ట్లో కూడా కొత్త బస్సెస్ అనేటివి కూడా వస్తున్నాయి సో ఇట్ విల్ టేక్ ఇట్స్ అ ప్రాసెస్ అండి చేంజ్ ఇస్ అ ప్రాసెస్ ఆల్వేస్ సో ఆవియస్లీ దట్ చేంజ్నింగ్ అండ్ ఇట్ విల్ హ్యాపీన్ అండ్ దట్ చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది కూడా త్వరలో ఇన్ ఫ్యూ మంత్స్ మీ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని లక్షల మంది మహిళలు చూస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఫ్రీ బస్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఎప్పటికల్లా సమస్య తీరొచ్చు చెప్తారు మీ నియోజకవర్గానికి మా నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గ ప్రజల మహిళలకు మెయిన్ గా చెప్తానండి నేను మీతో ఉన్నా అంటే దాని తప్పకుండా మీ సమస్యలు అన్నీ కూడా తీరుస్తాను అనేది మీకు నమ్మకం ఉండే కాబట్టి నన్ను ఈరోజు మీరు గెలిపించడం జరిగింది తప్పకుండా ఆ ఆర్టీసీ బస్సుల సమస్యలు అనేది కూడా త్వరలో తీరిపోతున్నాయి మీకు సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కొంచెం సమయం ఇవ్వండి తప్పకుండా అన్నీ కూడా ముందుకెళ్ళి తప్పకుండా తీరుస్తామండి సమస్య మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది